Vamu Puri. Vamu Puri is my recipe today. Vamu, andariki telusu, very good for digestion, stomach upset problems ala unna kuda, but adi koncham vedi. So vedi kabatti meeku already vedi shariram aithe daniki taggattuga pakkane kaasta buttermilk lantivi teeskuntu undandi. And general vamu gurinchi cheptunanu. Of course vamu puri lo manam anta vamu veyyamu, kani it's very very good for digestion, manchidi. Ayurvedanlo chusukunna kuda ee jeera vamu ivanni kuda manchiga potta set ayyetuvanti oka elements anamata. So vamu puri annanu kabatti puri is a deep fry. Mundu manam oil vedi chesukundam. ఆయిల్ వేడయ్యేలోపు మనం పూరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గోధుమ పిండి, ఆ తర్వాత కాస్త బొంబాయి రవ, జస్ట్ కొంచెం మనకి క్రిస్పీగా రావడానికి పూరీలు, ఆ తర్వాత కాస్త ఉప్పు. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్, ఇట్ ఇస్ వాము. సో వాము మాత్రమే వేసానండి నేను, మళ్ళీ కారం కానీ అది ఏం వేయలేదు. సో దీనికి మీరు ఈ పూరీకి సైడ్ డిష్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్ ఆలూ కర్రీయో లేకపోతే కుర్మానో, సో వాట్ ఎవర్ ఎనీథింగ్ మీ ఇష్టం. బికాస్ ఇదేమి, దిస్ ఇస్ నాట్ మసాలా పూరి. ఇదంటే అచ్చంగా ఇది ఒక్కటే తింటే సెట్ అవుతుంది అని కాదు, కాబట్టి ఇది జస్ట్ వాము పూరి. సో పక్కన మీరు ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే ఏదైనా అచార్తో తినండి, రైతా చేసుకోండి, బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం నీళ్లు పోసుకొని పూరి పిండిలాగా కలుపుకుందాం. రవ వేస్తే ఏంటంటే మనకి కలుపుకోవడానికి, అలాగే ఈవెన్ ద కన్సిస్టెన్సీ అండ్ పూరి కూడా మనకు చక్కగా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అన్నమాట. మంచిగా చక్కగా బాగుంటుంది టేస్ట్ కూడా. సో పూరీలో చాలా రకాలండి, మీరు ప్రతిరోజు ఒకటే రకమైన పూరీ చేయనక్కర్లేదు. బీట్రూట్ పూరి తయారు చేయొచ్చు, తర్వాత ఆలూ పూరి తయారు. మా ఆలూ పూరి యాక్చువల్ మన ఎపిసోడ్స్లో, చాలా ఎపిసోడ్స్లో చెప్పాను యాక్చువల్లీ. అంటే ఆలూ పూరి అనే కాదు, రకరకాల పూరీలు, పాలక్ పూరి తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇలాగ పాలక్ అంటే పాలకూరనే కాదు, పాలకూర తోటకూర కలిపి అండ్ మేతి పూరి కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ పూరీస్. కాస్త నూనె వేసుకోవచ్చు, కొంతమంది నూనె వేసి అలాగే కొన్ని పాలు పోసి పూరి పిండి చపాతీ పిండి తడుపుతారు. నేను పాలు వేయను కానీ నీళ్లతో పాటు అప్పుడప్పుడు నూనె వేస్తా. పూరీకి ఏంటంటే డెఫినెట్గా తడిపిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తేనే బెటరు. అంటే 1 అవర్ పెట్టినా కూడా ఓకే, మన టైం ప్రకారం. పూరీలు బాగా పొంగాలంటే అదొక టెక్నిక్, కొన్ని అట్టలుగా ఉండిపోతాయి. పొడి పిండితో చేసినప్పుడు పూరీలు జనరల్గా మనకు కొంచెం అట్టలాగా ఉంటాయి, అప్పచ్చిలాగా. బట్ నూనెతో మనం చేసినప్పుడు కొంచెం పొంగుతాయి. అంటే ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నాను నిజము. ఇది కూడా మళ్ళీ అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి, పెద్దవాళ్ళు ఉంటారు కదా బాగా చేయి తిరిగిన వాళ్ళు, వాళ్ళు ఎలా చేసినా కూడా పూరి చాలా అద్భుతంగా వస్తుంది. ఈ ఏదోనండి మా వయసు వాళ్ళం, మేము ఈ జనరేషన్ వాళ్ళం, ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మిమ్మల్ని మాత్రం బీట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు కదా. మిమ్మల్ని అంటే అదే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను, మన అమ్మమ్మలు నాన్నమ్మలు, వాళ్ళ టేస్ట్ కానీ అది మనకు రాదు, చాలా కష్టం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం పూరీలు కాబట్టి మనం కొంచెం చిన్న సైజులోనే తీసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు మీరు, కొంచెం ఎల్లో కలర్లో వస్తుంది. ఇఫ్ యూ వాంట్ దట్ కలర్ థింగ్ అలా చేసుకోవచ్చు, నేనేం వేయలేదు. సో కాస్త నూనె రాసుకొని పూరీని ఒత్తుకోవాలి. సో చెప్పాను కదా పొడి పిండి నేనేం వాడట్లేదు, నూనెతోనే చేస్తున్నాను కాబట్టి. అసలు పూరీలు అనేవి మామూలుగా మనం ఏదైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు, అది మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అన్నీ చక్కగా కావా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తలా ఇన్ని పూరీలు అని వాళ్ళు చేసుకొని వచ్చేవాళ్ళు. పూరీ చేసుకునేవాళ్ళు, చపాతీలు చేసుకొచ్చేవాళ్ళు,
అని దద్దో జనము పులిహోర అంటే 2 డేస్ అప్పట్లో ఢిల్లీకి వెళ్ళాలి అంటే 2 డేస్ పట్టేది ట్రైన్లో. ఇప్పుడంటే ఎక్కువ ఫ్లైట్స్లోనే వెళ్తున్నాము. అంటే మా చిన్నప్పుడు అంతా వీ యూస్ టు గో ఇన్ వీ యూస్ టు ట్రావెల్ ఇన్ ట్రైన్స్ ఓన్లీ కదా, ఎందుకంటే అంతమందికి ఫ్లైట్ అంటే ఇట్స్ చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకు ట్రైన్లో వెళ్తాం. అలాంటప్పుడు మరి 2 డేస్కి ఎలా ఫుడ్, వాళ్ళు అసలు బయట తినరు. అలాంటప్పుడు హ్యాపీగా చేసుకొచ్చేవాళ్ళం, మనకి హ్యాపీ, మన పక్కన వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాళ్ళం కదా. ఆ రోజులన్నీ ఇప్పుడు కొంచెం తక్కువ అయ్యాయని చెప్పాలి. అంటే బిజీ లైఫ్లో అందరూ కూడా కొంచెం ఎక్కువ ఫ్లైట్స్ ప్రిఫర్ చేయడము అలా చేస్తున్నారు. లీవులు దొరక రకరకాల కారణాల వల్ల అలా డిలే అవుతూ ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత ఇంకో పూరి కూడా తయారు చేస్తాను, 2 పూరీస్ చేస్తాను నేను. ఓకే, సో ఇలా అందంగా చక్కగా బ్రదర్ దాని తెలివిని వాడి చక్కగా పూరీలు తయారు చేసింది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ 3 పూరీలను మనం ఇందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే, తీసేసాను స్టవ్ ఆఫ్ చేసుకొని. లెట్స్ టేక్ ఇట్ ఇన్ టు అ సర్వింగ్ ప్లేట్. సో మా పూరికి ఆకు ప్లేట్ అన్నమాట. ఓకే, సో దీని చక్కటి ఒక ఆలు కుర్మాతో ఆలుగడ్డ కూరతోనే బాగుంటుంది దీనికి కాంబినేషన్. ఏదైనా మంచి గ్రేవీ మసాలా కర్రీతో టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. లేదంటే ఏమీ లేదంటే ఒక చక్కగా ఆవకాయ వేసుకొని ఆవకాయతో తింటే కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. సో ట్రై చేయండి వాము పూరి, చాలా ఈజీ కదా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వాము పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, వాము 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత. వాము పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి వేడి చేయాలి. నూనె వేడయ్యేలోపు ఒక బౌల్ లో గోధుమ పిండి, కాస్త ఉప్మా రవ్వ, ఉప్పు, వాము, తగినన్ని నీళ్లు పోసి పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని పూరిలాగా ఒత్తుకుని కాగిన నూనెలో వేసి వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాము పూరి రెడీ.